ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పే స్కేల్స్ ఫిట్మెంట్ ప్రకారంగా వేతనాలు సంచలన నిర్ణయం వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ ఫిట్మెంట్ గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూనే ఉంది. అయితే ఇక మీరే చెప్పండి అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు తాము సిద్ధం చేసుకున్న గణాంకాలను సీఎస్ ముందు అయితే ఉంచడం జరిగింది. 27% నుంచి 31% వరకు పీఆర్సీ అమలు చేస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది? సీఎస్ కమిటీ ఖరారు చేసిన 14.29% ఫిట్మెంట్ అమలు చేస్తే ఏఎస్ఓ ఎస్ఓ డిప్యూటీ తహసీల్దార్ సబ్ ట్రెజరీ ఆఫీసర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించిన వేతనాలు ఎంతెంత తగ్గుతాయనేది ఎక్కడైతే పెట్టడం జరిగింది. అయితే తాము తెచ్చిన గణాంకాల్లో 1 రూపాయి కూడా తేడా ఉన్న వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామని సిఎస్కి అయితే ఉద్యోగ సంఘాలు అయితే చెప్పడం జరిగింది. అయితే సిఎస్ కమిటీ నివేదికలో 14.29% ఫిట్మెంట్ పైన సిఎస్ స్థిరంగా ఉన్నారు. సిఎస్ కమిటీ నివేదిక అమలు చేసే పక్షంలో తమ ఉద్యోగులను తీసుకుని రోడ్ల మీదకి వస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ఒప్పుకోమని సిఎస్కి అయితే స్పష్టం కూడా చేశారు. దీంతో సిఎస్ ఉద్యోగ సంఘాల నాయకులను సీఎం దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పడం కూడా జరిగింది. ఎప్పుడు అని చెప్పి ఉద్యోగ నేతలు అడగగా కొంచెం సమయం పడుతుంది, వచ్చే వారం తీసుకువెళ్తానని సిఎస్ అయితే చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి ఇవ్వాల్సిన వివిధ రకాల పెండింగ్ నిధులన్నీ ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా మార్చి నాటికి ఇస్తామని సిఎస్ సమీర్ శర్మ ఉద్యోగ సంఘ నాయకులకి అయితే చెప్పడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి లోన్ అడ్వాన్సులు ఎల్టీసీ మెడికల్ బిల్లు జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాలు కలిపి ప్రభుత్వం వద్ద 1600 కోట్లు పెండింగ్లో ఉన్నాయని సిఎస్ అయితే చెప్పారు. అయితే సీఎం వద్దే తేల్చాలని కోరామని చెప్పి బండి శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరిగిందండి. సీఎం జగన్ వద్దే ఫిట్మెంట్పై తేల్చాలని సిఎస్ని అయితే సమావేశంలో కోరగా వచ్చే వారం పీఆర్సీపై సీఎంకు అన్ని వివరాలు చెప్పి త్వరలోనే సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని సిఎస్ చెప్పారని ఏపీజీఎస్సీ చైర్మన్ బండి శ్రీనివాసరావు చెప్పారు. అధికారుల కమిటీ సిఫార్సులను అంగీకరించేది లేదని సిఎస్కి అయితే స్పష్టం చేశారు. సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన 71 డిమాండ్లపై చర్చించాం. ఉద్యోగులకు చెల్లించాల్సిన 1600 కోట్ల విలువైన జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ మెడికల్ బిల్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ త్వరలోనే చెల్లిస్తామని అధికారులకు చెప్పారు. మార్చిలోపు అన్నీ క్లియర్ చేస్తామని తెలపడం కూడా జరిగింది. పీఆర్సీపై అన్ని ఉద్యోగ సంఘాల నేతలు కేవలం ఒకే మాటపై ఉన్నాం. పీఆర్సీపై మళ్ళీ మాట్లాడాలన్న సీఎస్ ఆలోచన మేము అంగీకరించలేదు, మళ్ళీ మాట్లాడేది లేదని సీఎం వద్ద ట్రీట్మెంట్ తేల్చామని కోరామని చెప్పి బండి వెల్లడించారు. సో ఇదండి వాళ్ళు పీఆర్సీ గురించి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్. థ్యాంక్ యూ.